టార్కే రాత్రి 8:30. మాకైతే తెలియదు కానీ నువ్వు జాతీయ రాజకీయాల్లో ఒక జోకర్లా మిగిలిపోతున్నావు తప్ప ఎవరైనా నిన్ను జాతీయ రాజకీయాల్లో ఒక సీనియర్ రాజకీయ నాయకుడనో సీరియస్ రాజకీయ నాయకుడనో భావిస్తా ఉన్నారా? చంద్రశేఖరరావు గుండెల మీద చేసుకొని చెప్ప మనం మేము అడుగుతా ఉన్నాం. నిన్ను ఒక జోకర్ లాగా చూస్తా ఉంది దేశం మొత్తం. నీ వల్ల ఏమీ కాదని తేలిపోయింది ఇప్పటికే. ఇట్లా బెంగళూరు రాజకీయం చూసాం మనం. అంత ముందెళ్ళి కలిశాడు, తర్వాత జతకట్టడానికి ముందుకు రాలేదు. ఇట్లా అతనికి ఒక విధానం అంటూ లేకుండా రాజకీయ అవసరాల కోసం ఎక్కడ పడితే అక్కడికి పోయి ఎవరితో పడితే వాళ్ళతో చేతులు కలిపి ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము 4 ఏళ్ళు మోడీతో పాటు ఉన్నాం. ఎందుకున్నాం? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కావాలి, దానికి మోడీ నాయకత్వం వహించాలి, మోడీ లాంటి నాయకుడు ప్రధానమంత్రి స్థానంలో ఉండాలని బలంగా కోరుకున్నాం. మేమే కాదు, భారతదేశంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నారు. కాబట్టి తిరుగులేని స్థానాలతో ఆ రోజు మరి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. ఆ రోజు మేము కోరుకోవడం తప్ప అని మేము అడుగుతా ఉన్నాం. కానీ 4 సంవత్సరాలు అడుగడుగున మమ్మల్ని మోసం చేసి నమ్మక ద్రోహంతో మా రాష్ట్ర ప్రగతిని విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చినప్పుడు తిరుగుబాటు చేశాం. నీలాగా రాజి తిరుగుబాటు కాదు, అసలు సిసలైన తిరుగుబాటు ఎట్లా ఉంటుందో మోడీకి రుచి చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సోనియా గాంధీ ఆమె వచ్చి అక్కడ మేడ్చల్ సమావేశంలో సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటే నీకెందుకు కడుపు మంట అని మేము అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత సోనియా గాంధీ గారి ప్రకటన తర్వాత నీలో పుట్టిన ప్రకంపనలు చూశాం, నీ వాగుడు చూశాం. అంటే రాజకీయాల్లో తాగుడు వాగుడు తప్ప కేసీఆర్కి మూడో అర్హత ఏందో మా చెప్పమని అడుగుతా ఉన్నాం. నీ అర్హత ఏంది? తాగుడు వాగుడు ఈ రెండో తప్ప మూడో అర్హత ఏముందో చెప్పమని అడుగుతా ఉన్నాం మేము. కాబట్టి నోరుందని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీకు సమాధానం చెప్పలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది అనుకుంటే అది నీ భ్రమ. నరేంద్ర మోడీ ఆదేశాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వేదో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తాననుకుంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కట్టగట్టుకొని తిరిగినా వాళ్ళని విశ్వసించే పరిస్థితుల్లో తెలుగు ప్రజలు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు, అభివృద్ధిని చూస్తూ ఉన్నారు, ఆయన అంకిత భావాన్ని చూస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని కళ్ళారా చూస్తున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటా ఉన్నారు. ఆ రకంగానే 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారి పంచన చేరి ఆయన సంకనాగుతాడా లేకపోతే ఆయన పెట్టే బిస్కెట్లు తిని మరి ఇక్కడికి వచ్చి వాగుతాడో మాకు తెలియదు, కానీ ఎవరూ ఏమీ చేసుకోలేరని మాత్రం మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నీ భాష మార్చుకో,